మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెల్కమ్ టు సీజేఎస్ అకాడమీ ఈరోజు మనం కొన్ని షార్ట్కట్స్ చూద్దామండి ఓకే అంతకంటే ముందు ఇంకా మీరు కోచింగ్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే కోచింగ్లో జాయిన్ అవ్వండి ఓకే మన వెబ్సైట్ తెలుసు కదా సీజేఎస్ అకాడమీ డాట్ ఇన్ లేదా ఎల్టీఆర్వై డాట్ ఇన్ మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మీకు నోటిఫికేషన్ అతి త్వరలో ఉందండి అది మర్చిపోకండి నోటిఫికేషన్ వచ్చినప్పుడే మేము జాయిన్ అవుతాము అప్పుడే కోచింగ్ తీసుకుంటాము అప్పుడే ప్రిపేర్ అవుతామంటే జాబ్ కొట్టడం మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు పడే నోటిఫికేషన్ మీరు ఒక్కరే ప్రిపేర్ అవ్వట్లేదు కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు అందులో మీరు ఒక్కరు మాత్రమే ఆ ఒక్కరు మీరు జాబ్లో సెటిల్ అవ్వాలా లేకుంటే అందరితో పాటు మళ్ళీ ఏదో టచ్ చేసామా సైలెంట్గా ఊకున్నామా అనేది మీరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అతి త్వరలో ఉందని మనకు చెప్పడం కూడా జరిగింది అయినా కూడా మీరు ఇంకా లేజీగా ఉంటే జాబ్ కుట్టడం మాత్రం చాలా కష్టం ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీ జీవితంలో మీరు ఒక స్థానాన్ని ఎంచుకోవడం మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోవడం సెటిల్మెంట్ అనేది అంత సింపుల్గా వన్ డే టూ డే వన్ మంత్లో రాదండి దాన్ని కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అంతే తప్ప ఏదో వన్ మంత్ టూ మంత్స్ మేము నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకుంటాము మీరు రాసేది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ నైన్త్ క్లాస్ ఎగ్జామ్ కాదు మీ లైఫ్ని సెట్ చేసుకునేది కాబట్టి హార్డ్ వర్క్ చెయ్యండి ఓకేనా మ్యాథ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ మీరు ఎస్ఐ కానిస్టేబుల్కే కాదండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అంటే మీరు ఏ పోటీ పరీక్షలు రాసినా మ్యాథ్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు మీరు ఆర్ఆర్బి రాస్తారా డిఎస్సి రాస్తారా గ్రూప్ వన్ రాస్తారా గ్రూప్ టూ రాస్తారా ఎనీ వన్ మీరు ఏదైనా రాసుకోండి మ్యాథ్స్ లేకుండా మాత్రం క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి అడ్థమేటిక్ రీజనింగ్ వీలైతే ప్యూర్ మ్యాథ్స్ ఓకేనా మన దగ్గర ప్యూర్ మ్యాథ్స్ కూడా చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది అది కూడా చాలా చాలామంది భయపడుతుంటారు మ్యాథ్స్ అనగానే కానీ భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే లాజికల్గా మనం కావాల్సింది ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తే ఒక్క క్వశ్చన్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది అక్కడ మనకు ఎన్ని మార్క్స్ వస్తాయండి ఫైవ్ టు ఎయిట్ లేదంటే ఎయిట్ టు టెన్ మార్క్స్ వస్తాయి కానీ ఇక్కడ మాత్రం వన్ మార్కే ఇస్తాడు మీరు ఎంత పెద్దగా చేస్తున్నారా ఎంత చిన్నగా చేస్తున్నారా వాళ్ళకు అవసరం లేదు నువ్వు ఆన్సర్ ఇచ్చావా లేదా అనేది అవసరం నువ్వు వన్ మినిట్లో చేస్తావా టెన్ మినిట్లో చేస్తావా వన్ అవర్లో చేస్తారా వాళ్ళకి అవసరం లేదు షార్ట్కట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకు కోచింగ్లో చాలా షార్ట్కట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా కోచింగ్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కోచింగ్లో జాయిన్ అవ్వండి మాకు ఆర్ఆర్బికి యూజ్ అవుతుందా మీరు యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుందండి లేదు అవుతుందో కాదో ఇక్కడే కన్ఫ్యూజ్లో ఉంటే లైఫ్ మొత్తం కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే ఉంటుంది ఎందుకంటే నోటిఫికేషన్ మీకోసం ఆగదు నోటిఫికేషన్ వస్తుంది ఎవరు సెలెక్ట్ అవ్వాలో వాళ్ళు అవుతారు ఎందుకంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అవుతారు అప్పటిదప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం అవ్వరు ఎందుకంటే ఇప్పుడు మీకు టైం ఉంది ఎట్లయినా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఇంకా లేట్ ఎందుకు అదే త్వరగా జాయిన్ అవ్వండి ఓకేనా మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే సిజెస్ అకాడమీ నుండి మీకు ఫోన్ నెంబర్ ఉంది కదా కాల్ చేయండి మాట్లాడండి మాట్లాడి జాయిన్ అయిపోండి అంతే తప్ప ఏమైందో ఇక్కడ మీరు మీరే డిసైడ్ చేసుకుంటే ఇంకెలాగండి నేర్చుకోండి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ ఉంటే మీరు ఇదే కాదండి ఎస్ఐ కానిస్టేబుల్ కాదు ఏ ఎగ్జామ్ అయినా రాయగలుగుతారు దీంట్లోనే సెటిల్ అవ్వగలుగుతారు సబ్జెక్టు లేనప్పుడు నువ్వు ఎన్ని పోటీ పరీక్షలకు పోటీ పడ్డా ఏం లాభం వేస్టే కదా ఇప్పటికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనేది చూడండి ఓకేనా మళ్ళీ చెప్తున్నానండి కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా అవ్వండి లేదు మేము అప్పటికప్పుడు జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం లైఫ్ అనేది ఒకేసారి వస్తుందండి అంత అమౌంట్ ఉంది కదా ఇంత అమౌంట్ నీ రియల్గా చెప్పాలంటే అమౌంట్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో సంపాదించుకుంటాం కానీ వన్ ఒక్కసారి మా చేతి నుండి జాబ్ అనేది మిస్ అయింది అనుకోండి మళ్ళీ వెయిట్ చేయాలి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు పడుతుందా అని అప్పటివరకు ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ అప్పుడు అప్లై చేయాలి మళ్ళీ పోటీ పడాలి మళ్ళీ రన్నింగ్లు అవి ఇవి అవసరం అంటారా అదేదో ఉన్నదాన్నే ఫస్ట్ టైం ఏదైతే అటెంప్ట్ చేస్తున్నావో కంప్లీట్ చేసేసుకో జాబ్లో సెటిల్ అయిపో వంద సార్లు చేయడం ఎందుకు అదేదో ఒక్కసారి గట్టి ప్రిపేర్ అవ్వండి అంత అమౌంట్ ఉంది కదా అమౌంట్ అనేది రియల్గా చెప్పాలంటే పెద్ద అమౌంట్ ఏం కాదు అది అమౌంట్ కోసం చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోతాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు నేర్చుకోండి లైఫ్లో సెటిల్ అవ్వండి మేము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పడుతుంది కదా మళ్ళీ పడుతుంది అపో నీ ఏజ్ ఏమవుతుంది నీ ఫ్యామిలీ ఏమైపోతుంది అది ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించుకొని లైఫ్లో ముందడిగేయాలా వెనక అడిగేయాలా అని డిసైడ్ అవ్వవు ఓకేనా ఇప్పుడు ప్రాబ్లం చూద్దామండి ఒకసారి చూడండి ఇక్కడ ఏముంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ పవర్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏమిటి మనకి ఇలా ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ ఇచ్చాడు కదా వన్ మార్క్ వస్తుంది ఇది ఏదైనా ఒక నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ ఏదైనా ఉండవచ్చు ఇక్కడ ఏదైనా ఉండొచ్చు అప్పుడు ఏమన్నాడు ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏమిటి లేదంటే రెండో స్థానంలో వచ్చే అంకె ఏమిటి అని అడుగుతాడు చూడంగానే ఆన్సర్ ఇవ్వచ్చు అండి ఓకేనా అది ఎలా అనేది నేను మీకు కోచింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేందండి ఫైవ్ అనేది మీ ఆన్సర్ అంటే సి అనేది మీ ఆన్సర్ ఇక్కడ ఏముంది ఆప్షన్ ఏ త్రీ ఆప్షన్ బి ఫోర్ ఆప్షన్ సి ఫైవ్ ఆప్షన్ డి సిక్స్ మీ ఆన్సర్ ఫైవ్ అండి ఇక్కడ ఏమైనా చేసామా అంటే ఏమీ లేదు చూడంగానే ఆన్సర్ ఇచ్చాము కానీ ఎలా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాం అనేది నేను కోచింగ్లో చెప్తాను మీరు అక్కడ జాయిన్ అయిపోతే తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మేడం డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎలా అనుకుంటున్నారా వన్ మార్కు చాలు లైఫ్ అంటే ఏందో తెలియడానికి ఆ వన్ మార్క్ కావాలా లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే మీరు కోచింగ్లో జాయిన్ అయిపోండి దీనికంటే షార్ట్ కట్స్ ఇంకా హెవీగా ఉంటాయి అన్నీ నేర్చుకోండి లైఫ్లో సెటిల్ అయిపోండి అంతే తప్ప అన్ని యూట్యూబ్లో చెప్పండి మేడం అంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయండి వాటిని మేము క్రాస్ చేయడం కొంచెం కష్టం కదా దానికోసమే మీ సబ్జెక్టు కావాలి నేర్చుకోవాలి ప్రతి వన్ మార్క్ మనకి ఇంపార్టెంటే అనుకుంటే మీరు కోచింగ్లో జాయిన్ అయిపోండి అక్కడ దీనికి డబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇంకోటి ఏంటంటే మీరు కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత సారీ నాకు డైరెక్ట్ నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు ఎలా అనేది మీరు వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది మీరు కోచింగ్లో జాయిన్ అయిపోయినాక మెయిల్ చేస్తే డైరెక్ట్ నేనే కాల్ చేస్తాను ఓకేనా ఓకే ప్రాబ్లం చూద్దామండి ఒకసారి చూడండి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడంగానే పారిపోతాం ఎందుకంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చేశాం కాబట్టి అక్కడ అర్థం కాలేదు కాబట్టి ఇప్పటికైనా అర్థం కాదు అనుకుంటాం అది మీ భ్రమ అండి రియల్గా చెప్పాలంటే ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు మనకి ఇలాంటి ప్రాబ్లం పైన ఒక టూ నుండి త్రీ మార్క్స్ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తాయి టూ నుండి త్రీ మార్క్స్ పోనీలే అనుకోవడం అది అంత కరెక్టు కాదు ఎందుకంటే వన్ మార్కు చాలు లైఫ్ అనేది ఎటు వెళ్ళడానికి ఓకేనా దీన్ని కూడా ఎంత సింపుల్గా చేయొచ్చో చూద్దాం ఇక్కడ ఏముంది చూడండి కాస్టిటా ప్లస్ సైన్టీటా బై కాస్టేటా ప్లస్ సైన్టీటా ప్లస్ కాస్టిటా మైనస్ సైన్టీటా కాస్టిటా మైనస్ సైన్టీటా వాల్యూ ఎంత ఓకేనా మనకి ఏం కనబడుతున్నాయి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు ఇక్కడ ఎంతైనా ఇవ్వని ఓకేనా ఎంతైనా ఉండని ఇవన్నీ మన ఇక్కడ ఏం కనబడుతుంది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ కూడా ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాస్టిటా సైన్టీటా కాస్టిటా సైన్టీటా మొత్తం అవే కనబడుతున్నాయి దీనికి మీరు ఒక చిన్న గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే సైన్టీటా కాస్టీటా ట్యాన్టీటా ఓకే సైన్టీటా వచ్చినప్పుడు జీరో డిగ్రీస్ కాస్టీటా వచ్చినప్పుడు వన్ టైన్టీటా వచ్చినప్పుడు జీరో డిగ్రీస్ ఇది గుర్తుపెట్టుకోండి చాలు ఇది పెద్ద ఏమైనా కష్టమా కాదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది కాస్టీటా ఉంది కాస్టిటా వచ్చినప్పుడు ఏం చెప్పాను వన్ రాసుకోండి వన్ ఉంది కదా వన్ రాసుకోండి ఇక్కడ ఏముంది సైన్టీటా సైన్టీటా అంటే జీరో అంటే జీరో డిగ్రీస్ లేదా జీరో ఓకేనా నెక్స్ట్ ప్లస్ ఎలా ఉందో అలా నెక్స్ట్ ఇక్కడ కాస్టిటా వచ్చినప్పుడు వన్ సైన్టీటా వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి జీరో మైనస్ జీరో ఓకే నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏముంది కాస్టీటా అంటే వన్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్టీటా జీరో సేమ్ ఇక్కడ విధంగా కాస్ట్ కాబట్టి వన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్టీటా ఉంది కాబట్టి జీరో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అనుకుంటున్నారా ఒక్కసారి చూడండి ఇక్కడ ఏముంది వన్ ఉంది పక్కన ప్లస్ ఇంకా జీరో ఉంది కాబట్టి దాని వ్యాల్యూ జీరోనే ఇంకా ప్లస్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాం ఓకే మొత్తం మనకి ఎన్ని కనబడుతుంది చూడండి వన్ టూ ప్లస్లో ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఎంతండి టూ టూ అనేది మీ ఆన్సర్ అవుతుంది అంతే తప్ప ఏదో ఇచ్చాడు ఇంత పెద్దగా చేసుకుంటాం అంత పెద్దగా చేసుకుంటా పోతే అడు ఉండదు అంటే ఆన్సర్ వస్తుందా రాదా గ్యారెంటీ ఇవ్వలేము మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత పెద్దగా చేసామో ఎంత చిన్నగా చేసామని తర్వాత విషయం ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇది జస్ట్ మీకు నార్మల్ ప్రాబ్లమ్ అండి దీనికన్నా ఇంకా డెప్త్గా వస్తే ఎలా చేద్దాం అనేది మనం కోచింగ్లో చూద్దాం ఓకేనా ఏం లేదండి ఇది గుర్తుపెట్టుకుంటే ఇది అన్నిటికీ వర్తించదండి కొన్నిటికి మాత్రం వర్తిస్తా ఏ దానికనేది కూడా చెప్తాను కానీ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు కొన్నిటి పరంగా అంటే నాకు రాదు అని అనుకునే వాళ్ళు ఇంకా డెప్త్తును నేర్చుకోలేను అనుకునే వాళ్ళు ఇవి గుర్తుపెట్టుకుంటే కొంతవరకు చేయగలుగుతారు ఓకేనా ఇంకా ఇలాంటి గుర్తుపెట్టుకుంటే ఇంకా కొన్ని చేయొచ్చు ఇంకా కొన్ని ప్రాబ్లం చేయొచ్చు అదేంటి అని కోచ్లు చెప్తే అని అక్కడ చూసుకోండి ఓకేనా